వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ బోయిని దయలక్ష్మి స్వామి, ఎంపీడీఓ ఉమాదేవి భూమి పూజ నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఇటీవల పర్వతాపూర్ గ్రామంలో పర్యటించగా పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రత్యేకంగా 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బోయిని స్వామి తెలిపారు. పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షలు కేటాయించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సౌలభ్యం కోసం చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ హెమ్ల, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ చెన్న, ఏఈ విజయ్, కాట్రియాల గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్, వార్డు సభ్యులు కట్ట లక్ష్మణ్, కాముని విజయ, కట్ట దేవమణి తదితరులు పాల్గొన్నారు. పసుపు కుంకుమ వేయండి. ఓ అమ్మ అశ్వదాయి గోధాయి ధనధాయి మహాధనే. దాంట్లో లోపల ఒక 5 కోట్లు వేయండి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః, ధనమింద్రో బృహస్పతిర్వర్ణం ధనమశ్చితే వైనతే యసోమం ప్రవసోమం ప్రవేద పుత్ర సోమ. ఇది ఐడల్ సైడ్ కంటే ఒకసారి పట్టుకోండి. చూడండి చూడండి, అమ్మగారు మీ చేతి నుంచి మొట్టమొదటి కొబ్బరికాయ తీసుకోండి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు 4 గ్రామ పంచాయతీలకు మరియు ఇక్కడ పర్వతాపూర్లో శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ ఉన్నందున ఇక్కడ కూడా ఒకటి గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మార్కౌట్ చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు ఇంకా ఇది ప్లేస్ అందుబాటులో మంచిగా ఇంకా సౌకర్యాలు మంచిగా ఉంటాయని తెలియజేస్తూ ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా తొందరగా కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొత్త గ్రామ పంచాయతీలో నూతన భవనానికి మాకు ఎమ్మెల్యే గారు స్పందించి మా గ్రామాన్ని చూసి 20 లక్షలతో యూజెస్లో నూతన గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు సిడిపి నుంచి మహిళా భవనం 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం నుంచి. అదేవిధంగా ప్రజలందరూ కోరుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ముందుగా తొందర చేసి ఖచ్చితంగా మేము ఉన్నప్పుడే దాన్ని కంప్లీట్ చేసేసి ముహూర్తం కూడా మీ అందరి సమక్షంలో చేసుకొని మేము ఓపెనింగ్ చేసుకోమని తెలియజేస్తూ 20 లక్షలు ఎన్ఆర్జిఎస్ నుంచి 20 లక్షలు సిడిపి మహిళా భవనానికి 5 లక్షలు.